ఫెడరల్ ఫ్రంట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్, యూపీ మాజీ ముఖ్యమంత్రి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్ చేరుకున్న అఖిలేష్ కు బేగంపేట ఎయిర్పోర్టులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. ఇప్పటికే పలువురు నేతలతో ఫ్రంట్ పై చర్చలు జరిపిన కేసీఆర్ అఖిలేష్ ను హైదరాబాద్ కు ఆహ్వానించడం ఆసక్తి రేపుతోంది. 2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే పార్టీలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై వరుస భేటీలు జరుపుతున్నారు. ఇప్పుడు అఖిలేష్ తో భేటీ అవుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్, యూపీ మాజీ ముఖ్యమంత్రి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్ చేరుకున్న అఖిలేష్ కు బేగంపేట ఎయిర్పోర్ట్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. ఇప్పటికే పలువురు నేతలతో ఫ్రంట్ పై చర్చలు జరిపిన కేసీఆర్ అఖిలేష్ ను హైదరాబాద్ కు ఆహ్వానించడం ఆసక్తి రేపుతోంది. 2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే పార్టీలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై వరుస భేటీలు జరుపుతున్నారు. ఇప్పుడు అఖిలేష్ తో భేటీ అవుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఎస్పీ అధినేత అఖిలేష్ భేటీకి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సోము గోపాల్ అడుగుదాం. సోమగోపాల్, కేసీఆర్ తో అఖిలేష్ భేటీ అయినట్టుగా తెలుస్తోంది, వీళ్ళిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి? సేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అఖిలేష్ యాదవ్ ప్రగతి భవన్ చేరుకున్నారు. ఎయిర్పోర్టుకు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్ళి ఆయనకు స్వాగతం పలికారు. అలాగే కొన్ని యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన సంఘాలు, యాదవ్ సంఘాలు, అలాగే కొంతమంది యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఆయనకు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఆయన ప్రగతి భవన్కి చేరుకున్నారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఉన్నారు, కేటీఆర్తో పాటు మరికొంతమంది ముఖ్యులు ఉన్నారు. వారందరితో కలిసి అఖిలేష్ యాదవ్ భోజనం చేశారు. భోజనం తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అంశం మీద చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు సమావేశం జరుగుతుంది. సమావేశం తర్వాత ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ చాలా రాష్ట్రాలు తిరిగారు. ఈ మధ్య చెన్నై వెళ్ళి అక్కడ మాజీ సీఎం కరుణానిధితో పాటు స్టాలిన్తో సమావేశమైనారు. అంతకుముందు బెంగళూరు వెళ్ళి మాజీ ప్రధాని దేవేగౌడ, అలాగే మాజీ సీఎంను కూడా కలిసి చర్చలు జరిపారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్ వెళ్ళి మమతా బెనర్జీతోటి, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతోటి సమావేశమయ్యారు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ని ఈ మధ్య మంత్రి కేటీఆర్ ఉత్తరప్రదేశ్ వెళ్ళిన సందర్భంలో ఆయన కలుసుకున్నారు. అప్పుడు కలుసుకున్న సందర్భంలో హైదరాబాద్ రావాలని కేటీఆర్ ఆహ్వానించడంతో ఆయన ఆహ్వానం మేరకు ఆయన హైదరాబాద్కి వచ్చారు. ప్రత్యేక విమానంలో ఆయన ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటి వరకు బయటకు వెళ్ళి ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు హైదరాబాద్కే ముఖ్యుల్ని ఫెడరల్ ఫ్రంట్లో కలుపుకొని పోయే వాళ్ళందరినీ హైదరాబాద్కే పిలిపించుకోవాలన్నది ఒక వ్యూహంగా కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వస్తే అతిపెద్ద రాష్ట్రం, ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రం, అలాగే ఈ సమాజ్వాదీ పార్టీ కూడా అక్కడ చాలా బలంగా ఉంది. ఒకసారి సీఎంగా కూడా అఖిలేష్ యాదవ్ పనిచేశారు. నెక్స్ట్ రాబోయే జనరల్ ఎలక్షన్లో కూడా ఈ పార్టీకి మంచి పట్టు ఉంది, ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా ఉంది. నేపథ్యంలోనే అఖిలేష్ యాదవ్తో మొదట సీఎం కేసీఆర్ సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇంతమంది ముఖ్యులైన రాజకీయ నాయకులను ఇప్పటికే కలిసిన నేపథ్యంలో ఇప్పటి వరకు వాళ్ళతో జరిగిన సంభాషణ, చర్చలు, భవిష్యత్తులో ఈ ఫ్రంట్ని దేశ రాజకీయాల్లో మార్పు కోసం జాతీయ స్థాయిలో ఏ విధంగా తీసుకెళ్లాలనే దాని మీద ప్రధానంగా ఇవాళ అఖిలేష్తో చర్చించబోతున్నారు. అలాగే
వివిధ రాష్ట్రాల్లో ఇంకొన్ని సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అలాగే ఈ నెల 10వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు స్కీమ్కు ఫెడరల్ ఫ్రంట్లో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కలిసినటువంటి అందరికి కూడా ఆహ్వానం పలకాలని ఆలోచిస్తుంది. ఆ ప్రోగ్రామ్కి అందరిని ఇన్వైట్ చేసి ఇలాంటి పంట మద్దతు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు, దీన్ని ఒక ఫెడరల్ ఫ్రంట్లో ఒక అంశంగా ఒక ఎజెండాగా పెట్టేందుకు ముఖ్యమంత్రి దగ్గర ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదనపై కూడా అఖిలేష్తో చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇద్దరు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని మీటింగ్లో కూడా ఆ సమావేశం తర్వాత అక్కడ ఖచ్చితంగా మీడియాతో మాట్లాడారు. కొద్దిసేపటి క్రితమే ఒక సమాచారం కూడా వచ్చింది, ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడబోతున్నారు ఫ్రంట్ అంశంపై ఇప్పటి వరకు చర్చించిన అంశాలు. అలాగే ఢిల్లీ స్థాయిలో కూడా మరికొన్ని సమావేశాలు త్వరలోనే ఉండబోతున్నాయి. పార్లమెంటు సమావేశాల సమయంలో ఢిల్లీ వెళ్ళాలనుకున్నప్పటికప్పుడు వెళ్ళలేదు కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్ళి కేజ్రీవాల్తో పాటు మరికొంతమంది జాతీయ పార్టీకి సంబంధించిన నేతలతో కూడా ఫెడరల్ ఫ్రంట్పై చర్చలు జరిపే అవకాశం ఉంది. అలాగే కర్ణాటకలో ప్రస్తుతం ఎన్నికల ప్రచారం జరుగుతుంది, అక్కడ పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా మారింది. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ కూడా కర్ణాటక ఎలక్షన్ విషయంలో కూడా ఒక స్టాండ్ తీసుకునే అవకాశము మనకు కనిపిస్తుంది. అలాగే ఇదే వారంలోనే ఒడిశా వెళ్ళనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అక్కడ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో భేటీ అయి ఫెడరల్ ఫ్రంట్ ఎజెండా మీద చర్చలు జరిపే అవకాశం కనిపిస్తుంది రోజా. రైట్ సోమగోపాల్.